మైథివి ప్రేక్షకులకు నమస్కారం. సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి వారు. ఈ రాశి వారికి ఈ మాసంలో ఊహించిన విధంగా ఇతరులతో లేదా ఇరుగు పొరుగు వారితో వివాదాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి, లేదా వారి వలన కొన్ని నష్టములు కూడా కలుగును. పెద్ద వయసు వారికి ఆరోగ్య సమస్యలు కలుగును. అనారోగ్య మూలక ధన వ్యయమగును. కోర్టు తీర్పులు ప్రతికూలంగా వస్తాయి. మీ యొక్క గృహంలో మార్పులకు ఇది మంచి కాలం కాదు. వ్యాపారం చేసేవారికి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. మధ్యవర్తులపై ఆధారపడకుండా స్వయంగా క్రయ విక్రయాలను చేపట్టుట మంచిది. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారు చేపట్టినటువంటి పనులలో వాయిదాలు పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తీవ్ర ఒత్తిడి లేదా ఉద్యోగంలో నష్టములు కూడా కలుగుతాయి. ప్రయత్నాలు ముందుకు సాగవు. దీని వలన కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఈ సెప్టెంబర్ నెలలో 2, 3, 4, 13, 20, 29 తేదీలు అంత అనుకూలమైనవి కావు. వృషభ రాశి వారు. ఈ రాశి వారికి ఈ నెలలో కూడా ప్రతికూల ఫలితాలే ఏర్పడును. ఆదాయము ఆశించినంతగా ఉండదు. సొంత వ్యవహారాలకు సమయము ఉండదు. ఆలోచనలు అమరుపరచడానికి తగిన వాతావరణము ఉండదు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. పోలీసులతో సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. మీ అభిప్రాయాలకు విలువ ఉండదు. ఉద్యోగ జీవనంలో భారం పెరుగుతుంది. పట్టుదలతో పని చేయవలసినటువంటి కాలం. వైవాహిక జీవన సంతోషాలు సామాన్యంగానే ఉంటాయి. ఎవరైతే వ్యాపార రంగంలో ఉంటారో వారికి ప్రతికూల ఫలితాలే కలుగుతాయి. వ్యయాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈ మాసంలో 2వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిథున రాశివారు. ఈ రాశి వారికి ఈ మాసంలో ఉదర సంబంధమైన అనారోగ్యం వలన చికాకులు ఏర్పడతాయి. మాట లేదా నిందలు పడుట జరుగుతుంది. ఎన్నో అవమానాలు పడతారు. ధనాదాయం సామాన్యంగానే ఉంటుంది. ఖర్చులు పెరిగినా సమయానికి ధనం అనేది చేతికి అందుతుంది. దూర ప్రయాణాలు చేయుటకు ఈ మాసం అంత అనుకూలమైనది కాదు. కాబట్టి ప్రయాణాలు వాయిదా వేసుకోండి. మనోవికాసానికి సమయం కేటాయించడం మంచిది. శ్రమకు తగిన ఫలితాన్ని ఈ మాసంలో పొందుట కష్టమే. ఈ మాసంలో 4, 6, 9, 17, 28, 29 తేదీలు అంత అనుకూలమైనవి కావు. కర్కాటక రాశివారు. ఈ నెలలో వైవాహిక జీవనంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయి. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం ఏర్పడుతుంది. వ్యాపార వ్యవహారాల్లో చేరు ప్రయత్నాలు లాభాలను కలిగిస్తాయి. ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు సులువుగా నెరవేర్చగలుగుతారు. ఉత్సాహపూరిత వాతావరణం ఏర్పడి ఇంట్లో సంతోషంగా ఉంటారు. ఈ నెల యొక్క మధ్యలో విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగ జీవనంలోని వారికి కింది స్థాయి వ్యక్తుల వలన ఊహించిన చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతన ఆదాయ మార్గాల కోసం చేయు ప్రయత్నాలు ఫలించవు. ఈ నెలలో 13, 19, 21, 29, 30 తేదీలు అనుకూలమైనవి కావు. సింహరాశి వారు. ఈ నెలలో ఈ రాశివారికి వ్యాపార వ్యవహారాదులు నష్టాన్ని, నూతన ప్రయత్నాల వలన కష్టాలని కలిగించును. ఈ మాసం అంత అనుకూలంగా ఉండదు. ధన వ్యయం అధికంగా అగును. పై అధికారులు లేదా కుటుంబం యొక్క పెద్దల యొక్క కోపానికి గురవుతారు. చేస్తూ ఉన్న ఉద్యోగం ఆకస్మికంగా కోల్పోయే సూచనలు ఉన్నాయి. సిఫారసుల కొరకు తీవ్రంగా తిరగవలసి వస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా సందేహాలు ఏర్పడును. వివాహ సంబంధాలు బెడిసి కొడతాయి. ఈ మాసంలో 5, 7, 8, 13, 14, 22, 28 తేదీలు అనుకూలమైనవి కావు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండండి. కన్యారాశివారు. ఈ నెలలో చక్కటి గౌరవ ఆదర అభిమానాలు పొందుతారు. వ్యాపారస్తులకు అతి చక్కటి లాభాలు, ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. గృహంలో
ఆతిథ్య సంబంధమైన వ్యయం అధికమగు సూచనలు ఉన్నాయి. పలుకుబడి పెంచుకుంటారు, నూతన ఆలోచనలు చేస్తారు, ధనాదాయం సామాన్యంగానే ఉంటుంది. వ్యవసాయదారులకు వాతావరణం వల్ల కొద్దిపాటి పంట నష్టం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఈ మాసంలో 14వ తేదీ నుంచి 21వ తేదీల మధ్య కాలంలో అనుకూలమైనది. తులారాశివారికి ఈ నెలలో అకాల భోజనం వలన ఆరోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఈ మాసంలో తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి, ధనాదాయం ఆశించినంతగా ఉంటుంది. స్వాతి నక్షత్ర జాతకులకు లాటరీలు కలిసి వస్తాయి. ఉద్యోగ జీవనంలో మార్పులు శుభప్రదంగా ఉంటుంది. మిత్రుల సహకారంతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. ప్రయాణాలు అంతగా ఫలించవు. మాసాంతానికి పరిస్థితులు అనుకూలంగా ఉండటం వలన చక్కటి మానసిక ఆనందాన్ని పొందుతారు. వృశ్చిక రాశివారు. ఈ నెలలో ఈ రాశివారికి ధనాదాయం బాగుంటుంది. తలపెట్టిన నూతన కార్యములు ఆర్థిక లాభాలను కలుగచేయును, జయప్రదమగును, పై అధికారుల మన్ననలు లభించును, అవివాహితులకు చక్కటి సంబంధాలు లభించును. తృతీయ వారంలో విందు వినోదాలు ఏర్పాటు చేయుదురు. నూతన వాహనాలు కొనుగోలు చేయుటకు ఈ తృతీయ వారం నుంచి మంచి సమయం. బ్యాంక్ లావాదేవీలు, నూతన ఒప్పందాలు విజయవంతమగును. వృత్తి సంబంధ సమస్యలకు అధిగమిస్తారు. మాసాంతానికి ఆశించిన వ్యక్తిగత సౌఖ్యం లభిస్తుంది. ధనుర్రాశివారు. ఈ నెలలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కొద్దిగా చికాకులను కలుగచేయును. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా కొనసాగును. నిత్య జీవనంలో శ్రమ అధికంగా ఏర్పడును, అయినా గృహ బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. ప్రమోషన్ను ఆశించేవారికి ఆశాభంగములు కలుగును. ఈ మాసంలో 6, 10, 13, 14, 20, 27వ తేదీలు అంత అనుకూలమైనవి కావు. ముఖ్యంగా ఈ తేదీలందు ప్రయాణాలు చేయకుండా ఉండటే మంచిది. మకర రాశివారు. ఈ మకర రాశివారికి నెలలో ధనాదాయం కొంచెం పెరుగుతుంది. సోదర వర్గం వారికి ఈ మాసం మంచిది కాదు. ఎవరైతే గృహ మార్పిడి ప్రయత్నాలు చేస్తారో వారికి లాభాలు కలుగుతాయి. వ్యక్తిగత జీవనంలోని సమస్యల నుంచి ఈ నెలలో ఈ రాశివారు బయటపడతారు. మానసిక ప్రశాంతత ఆనందాన్ని కూడా పొందుతారు. దూర ప్రాంత చలనాలకు సంబంధించి విషయాలలో పురోగతి ఏర్పడుతుంది. వ్యాపార వర్గాలకు ఈ మాసం ఆశించిన రాబడులు ఇచ్చును. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేయవచ్చు. ఈ నెలలో 1, 4, 16, 18, 26వ తేదీలు నూతన కార్యాలకు మంచివి. కుంభరాశివారు. ఈ కుంభరాశివారికి నెలలో గతకాలంలో గాడి తప్పిన వ్యాపార వ్యవహారాలు ఒక దారికి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ నెలలో కలిసి వస్తాయి. ఉద్యోగ జీవనంలో మార్పులు ఆశిస్తున్న వారికి కూడా ఈ మాసంలో అన్నీ కూడా కలిసి వస్తాయి. ఈ రాశి వారికి నూతన పదవులు లభించును. ధనాదాయం సామాన్యంగానే ఉంటుంది. స్త్రీలకు మాత్రం ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు కలుగు సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. మాసాంతంలో ఆత్మీయులతో సంతోష సమయం లేదా విహారయాత్రలకు అవకాశం కూడా ఉంది. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఏదైనా ముఖ్యమైన పనులు చేసేటప్పుడు విఘ్నేశ్వరుని తలుచుకోండి. ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. మీనరాశివారు. ఈ నెలలో ఈ రాశివారికి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో మార్పులు శుభప్రదంగానే ఉంటాయి. ఆశించినంత ధనాదాయం పొందుతారు. అన్ని అడ్డంకులు కూడా తొలగించుకొని గృహ ఆరంభ పనులు చేపడతారు లేదా గృహానికి నూతన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. నూతన మిత్రులు ఏర్పడతారు. మిత్రుల వలన ఎన్నో లాభాలను కూడా పొందుతారు. మార్కెటింగ్ రంగంలోని వారికి శారీరక శ్రమ అధికమగు సూచనలు ఉన్నాయి. గృహ వాతావరణం ప్రోత్సాహకరంగానే ఉంటుంది. ఈ నెలలో తృతీయ వారం అంతా ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు. చివరి వారంలో 22వ తేదీ నుంచి మాసాంతం వరకు కూడా నూతన పెట్టుబడులు పెట్టుటకు అనువైన సమయం. గ్రహ బలాలు అనుకూలంగా ఉంటాయి. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వారికి నూతన అధికారాలు ప్రాప్తిస్తాయి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.